125 అయ్యింది ఇప్పుడు నేను ఇప్పుడు జమ్మలమడుగు విలేజ్ కి ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాను సో ఈ ప్లేస్ లోకి రాగానే ఇక్కడ ఒక పెద్ద వాగ్ ఒకటి రోడ్డుకి అడ్డంగా పోతుంది సో ఇక్కడ ఆల్రెడీ చాలా వెహికల్స్ వెయిట్ చేస్తున్నాయి అండ్ హైదరాబాద్ చార్మినార్ టు గండికోట చార్మినార్ తెలీదా నేను తీసుకెళ్తాను నాతో పాటు రండి సో ఇప్పుడు మనం గండికోటకి వెళ్తున్నాము అక్కడ కూడా ఒక చార్మినార్ ఉంది ఈ చార్మినార్ చూసాం కదా ఇప్పుడు ఆ చార్మినార్ చూద్దాం హే గాయ్స్ దిస్ ఇస్ నీల్ సక్సేనా వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నా ప్రోగ్రామ్ ఇదే చార్మినార్ టు చార్మినార్ హైదరాబాద్ చార్మినార్ నుంచి గండికోట చార్మినార్కి వెళ్తున్నాను సో నేను చార్మినార్ చూడటానికి వెళ్ళడం లేదు సో గండికోట చూడడానికి వెళ్తున్నాను సో గండికోట ఎక్కడంటే మనకి జమ్మలమడుగు కడప జిల్లాలో ఉంది సో హైదరాబాద్ నుంచి నేను యాక్చువల్గా ఒక్కడనే బయలుదేరాను సో ఈ జర్నీ ఎట్లా సాగుతుంది తర్వాత మధ్యలో కర్నూలులో ఒక స్టాప్ తీసుకుంటాను అక్కడ ఫ్రెండ్స్ని కలుస్తాను అక్కడ ఫ్రెండ్స్తో కలిసి నేను అక్కడి నుంచి ఫర్దర్గా జర్నీ చేస్తాను సో ఈ జర్నీ అంతా ఎలా ఉంటుందో చూడబోతు సో ఈ ఇయర్లో నేను సింగిల్గా ట్రావెల్ చేయడం ఇదే ఫాస్ట్ సో వీడియోలోకి లెట్స్ గో నా ఫస్ట్ స్టాప్ ఇక్కడ తీసుకున్నాను ఇది వచ్చేసి బాలానగర్ అనే విలేజ్ హైదరాబాద్ దాటి ఐ థింక్ ఒక 50 కిలోమీటర్స్ అట్లా వచ్చింటాను నేను మేబీ మోర్ దెన్ 50 కిలోమీటర్స్ సో ఎంఓఎం దగ్గర ఆగాను ఒక స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తీసుకున్నాను సో క్లైమేట్ అయితే చాలా లవ్లీ ఉంది నేను అనుకున్నాను నా జర్నీ మొత్తము వర్షంలోనే సాగుద్ది అనుకున్నాను నేను హైదరాబాద్ నుంచి చార్మినార్లో నేను ఇంతకుముందు చెప్పినప్పుడు 4:30 అయింది టైము ఇప్పుడు వచ్చేసి 5:45 అవుతుంది సో నా హాల్ట్ ఇప్పుడు ఎక్కడ అనేది నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు రీచ్ అయితేనేమో డైరెక్ట్గా వెళ్ళిపోతాను లేదంటే మధ్యలో కర్నూలులో హాల్ చేసుకొని వెళ్తాను NH44 నాకు చాలా ఇష్టమైన రూట్ ఇది మన ఇండియాలో ఉన్న హైవేలలో లాంగెస్ట్ హైవే ఇది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఇదే రూట్ ఈవెన్ నేను కూడా నా లైఫ్లో ఎక్కువ ట్రావెల్ చేసింది ఈ రూట్లోనే కాకపోతే కన్యాకుమారి దాకా వెళ్ళాను కానీ కాశ్మీర్కి వెళ్ళలేదు కాశ్మీర్ కూడా తొందరలో ప్లాన్ చేశాను టైం వచ్చేసి 6:15 అవుతుంది జస్ట్ ఫర్ అన్ అప్డేట్ టోల్ గేట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం టైం వచ్చేసి 7:40 అయింది సో ఈ టోల్ గేట్ దాటితే ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయింది సో ఆఫీషియల్లీ వీఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టైం 2:36 AM అయింది సో ఫైనల్గా నేను ఇక్కడ గండికోటకి రీచ్ అయ్యాను కాకపోతే ఇక్కడ అకామిడేషన్ కానీ అవి ఎవరు చెప్పడానికి లేరు ఇక్కడ సో నైట్ అయితే నేను హోప్ఫుల్లీ కార్లోనే పడుకొని మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఈవినింగ్ 4:30కి హైదరాబాద్లో బయలుదేరితే గండికోటకి రావడానికి ఎర్లీ మార్నింగ్ 3 అయింది అండ్ మధ్యలో 2 స్టాప్స్ తీసుకున్నాను ఒకటి కర్నూలు ఇంకొకటి నంద్యాల అండ్ ఆల్సో మిడ్ నైట్లో కొంత అడ్వెంచర్ కూడా చేయాల్సి వచ్చింది అడ్వెంచర్కి సంబంధించిన క్లిప్ నేను ఒక వీడియో ఎండింగ్లో పెట్టాలనుకుంటున్నాను అండ్ నాతో పాటు కర్నూలు నుంచి ఇంకొక 3 యాడ్ అయ్యారు నా ఫ్రెండ్స్ సో మేము 4 కలిసి 3 నుంచి 5:30 దాకా కార్లోనే పడుకున్నాము అండ్ 5:30 నుంచి ఇక్కడ ఒక రూమ్స్ తీసుకున్నాము పట్టుకోటలో దాంట్లోనే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను అండ్ అవుట్ సైడ్ విండ్ చాలా అంటే చాలా హెవీగా ఉంది విండ్ ఫోర్స్కి తట్టుకోలేక క్యాంప్ కూడా పెట్టుకున్నాను నైట్ అంతా ఇదే ప్లేస్లో కార్లో పడుకున్నాము అండ్ మార్నింగ్ లేచి చూస్తే మాకు వ్యూ ఇలా ఉంది అంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉంది అండ్ ఈ రోడ్డు పైనుంచి వాటర్ వెళ్తున్నాయి కదా ఇటువంటి అయితే లెక్క లేనని క్రాస్ చేసి వచ్చాను నేను అండ్ దూరంగా ఇక్కడ విండ్ వీల్స్ కూడా కనిపిస్తాయి సో ఇదే ప్రోగ్రాంలో నేను ఆ విండ్ వీల్స్ కూడా వెళ్ళాను
అండ్ మేము మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిన హోటల్ ఇది. ఈ హోటల్లో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యొచ్చు. సో గాలి ఎంత భయంకరంగా ఉందో. చార్మినార్ హైదరాబాద్ టు చార్మినార్ గండికోట. సో నిన్న హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఉన్నాము, ఈరోజు వచ్చేసి గండికోటలో చార్మినార్ దగ్గర ఉన్నాము. సో చార్మినార్ ఇదే గండికోటలో. అండ్ గండికోట విలేజ్ ఇదంతా కూడా. గండికోట విలేజ్లో సెంటర్లో ఈ చార్మినార్ ఇక్కడ ఉంది. అండ్ దీని పక్కన ఇంకా ఏవో హోటలు, అండ్ దీంతో పాటు ఇప్పుడే మనము కారులోంచి ఇటు క్రాస్ అయ్యి వచ్చాము. ఇటు సైడ్ ఇదంతా కూడా కోటకు సంబంధించిన. ఒకసారి ఈ కోట ఒక రౌండ్ అప్ చేసుకొని వచ్చాము. ఇది గండికోట. సో నా దగ్గర అయితే ఈ గండికోటకు సంబంధించిన డీటెయిల్స్ ఏం లేవు, జస్ట్ మనము టూరిస్టులు అంతే. నేను ఈ గండికోట చూడడం కంటే కూడా గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇంకొక ప్లేస్ ఉంది, అది చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్. సో ఈ కోట చూసిన తర్వాత నెక్స్ట్ మనము ఆ ప్లేస్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం కార్లో వచ్చిన ప్లేస్ ఇదే. ఇక్కడ ఏమేమి ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్. జైలు చాలా చిన్నగా ఉంది కదా. ఫస్ట్ ఫోర్ట్ వచ్చింది, ఆ తర్వాత చార్మినార్ జైలు, నెక్స్ట్ ఈ విలేజ్ వచ్చింది. సో ఈ విలేజ్ అంతా దాటి అదర్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ దూరంలో ఒక టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రూట్లో మేము వస్తే ఇక్కడ ఏదో ఓపెన్ స్పేస్ ఉంది. ఇక్కడ చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ అంతా రాళ్ళతోటి కట్టేసింది. అండ్ దీనికి ఆనుకొని ఇక్కడ ఫుల్ వాటర్ బాడీ ఏదో ఉంది. అండ్ దానికి ఆపోజిట్లో జమా మసీద్. సో ఇది జమా మసీద్. ఇదంతా వాటర్ బాడీ, చాలా ఉంది వాటర్ ఇక్కడ. ఐ థింక్ ఇది లేక్ లాగా ఉంది, వాటర్ స్టోరేజ్ చేసుకుంటుంది. ఇటు నుంచి ఇక్కడ ఒకళ్ళు వాటర్ నింపుకుంటున్నారు, బిందెలో నీళ్ళు తీసుకెళ్తున్నాయి. దాన్ని అక్కడ కూడా నా ఫస్ట్ సైడ్ కూడా బిందెలో నీళ్ళు తీసుకుంటున్నాయి. సో వాటర్ స్టోరేజ్
ఎక్కాము. జమా మసీద్ నుంచి లోపలికి వస్తే టెంపుల్ దగ్గర టెంపుల్కి వెళ్ళడానికి రూట్ అయితే లేదు. సో కార్ ఇక్కడ పార్క్ చేసి ఇంట్లో సైడ్ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే టెంపుల్ చాలా పెద్ద కనిపిస్తుంది కానీ ప్రాపర్ రోడ్ లేదు. అంటే కొద్దిగా కచ్చా రోడ్ ఉంది, ఈ రోడ్ నుంచి వెళ్దాం. టెంపుల్ దగ్గర రావడానికి వేరే రూటే లేదు, నేను వచ్చిన రూటే అంత. అంత వేరే వాళ్ళు నేను వచ్చి చెప్పాను. మెయిన్ మనం ఏదైతే గ్రాండ్ కెనియన్కి వచ్చామో, ఇండియన్ గ్రాండ్ కెనియన్, దాని దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. నేను యాక్చువల్గా చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ ప్లేస్ చూద్దామని. అండ్ యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను, చూసినప్పుడల్లా అనిపించేది ఎప్పుడు వెళ్తాను అని. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అంతకుముందు చాలా ప్లేసెస్ విజిట్ చేశాను. మెయిన్ ఆంధ్ర తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ అన్ని మెయిన్ ప్లేసెస్ చూసేసాను. సో ఇది ఎప్పుడు చూడలేదు. సో నా దృష్టి ఎప్పుడు ఇక్కడే ఉండేది, ఎప్పుడు చూడాలి అని. సో ఫైనల్గా ఈరోజు కుదిరింది. సో కొంచెం ట్రెక్కింగ్ అయితే చేయాల్సి వస్తుంది ఇక్కడికి రావడానికి. ఫైనల్గా గ్రాండ్ కెనియన్కి వచ్చేసాను. నేను ఇప్పుడు కూర్చున్న ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే జస్ట్ నా బ్యాక్గ్రౌండ్ చూడండి. వావ్. సో
వావ్ ఫీలింగ్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్లో కానీ నా చుట్టుపక్కల కానీ ఎవ్వరు లేదు, నేను ఒక్కడనే ఉన్నాను. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా ఎవరిని ఇక్కడ దాకా రాలేకపోయారు. సో నేను ఒక్కడనే ఈ ప్లేస్కి వచ్చాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను కూర్చున్న ప్లేస్కి ఎంత బ్యూటిఫుల్ ఉంది, ఎంత ప్లెజెంట్ ఉంది. అండ్ చుట్టూ కొండలు, గాలి. అండ్ ఇక్కడికి వచ్చి కూర్చుంటే నాకు అసలు ఇక్కడ ఉన్నట్లు అనిపించట్లేదు. ఎక్కడో వచ్చి కూర్చున్న అనిపిస్తుంది. జస్ట్ నేను ఒక్కసారి ప్లేస్ నిలబడి రౌండ్ నాకోసం ఈరోజు లొకేషన్ కూడా, అంటే క్లైమేట్ కూడా చాలా సహకరించింది. ఎండ లేదు మెయిన్. ఇంత రాళ్ళల్లో ఎండ ఉంటే నా ప్రాణం నా పని అయిపోయేది. అసలు ఇంత బ్యూటిఫుల్ ఉంది. వావ్ అంటే వావ్. అండ్ ఇక్కడ ఏదైతే కొండ ఆపోజిట్లో కొండ కనిపిస్తుందో, ఈ కొండకి ఒక చోట అదర్ సైడ్ వాటర్ ఫాల్ కూడా అవుతుంది. నేను ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను. కొంచెం చూసేసి ఇక్కడ వాటర్ ఫాల్ అవుతుంది. ఏదైతే ఇక్కడ కోట ఉందో, గండికోట, ఆ గండికోటకి సంబంధించిన కాంపౌండ్ వాల్ కూడా ఉంది. చాలా పెద్ద కాంపౌండ్. ఈ ప్లేస్లో ఒక్కడనే ఉండటం వల్ల ఫొటోస్ కూడా దిగలేదు. హైదరాబాద్ నుంచి ఇండియన్ గ్రాండ్ కెనియన్ గండికోట వరకు జస్ట్ నిన్న 4:30 నుంచి ఇప్పుడు 11:30 లోపల నా ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఈ ట్రిప్ మొత్తము నేను ఇక్కడికి క్లోజ్ చేసి ఇది పోస్ట్ చేస్తాను. అండ్ దెన్ అగైన్ ఇక్కడ నుంచి బ్యాక్ టు హైదరాబాద్ నా జర్నీ ఎట్లా ఉంటుంది అండ్ మధ్యదారిలో ఏమేమి చూస్తామో అది కూడా నెక్స్ట్ బ్లాగ్లో చేస్తాను. సో ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు కంటిన్యూస్గా ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుద్దని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టైం కరెక్ట్గా 1:25 అయింది. ఇప్పుడు నేను ఇప్పుడు జమ్మలమడుగు విలేజ్కి ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను. సో ఈ ప్లేస్లోకి రాగానే ఇక్కడ ఒక పెద్ద వాగు ఒకటి రోడ్డుకి అడ్డంగా పోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ చాలా వెహికల్స్ వెయిట్ చేస్తున్నాయి. అండ్ చాలామంది చెప్తున్నారు ఇక్కడ
క్రాస్ చేసి వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు, పెద్ద వెహికల్స్ వెళ్ళిపోతాయి, మరి చిన్న వెహికల్ కాబట్టి ఆగామంటున్నారు. సో నేను ఇంకొక 10 మినిట్స్ చూస్తాను, ఏదైనా వెహికల్ క్రాస్ చేసి వెళ్తున్నట్టే డెఫినెట్గా నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ కొంతమంది డెప్త్ ఎంత ఉందని టెస్ట్ చేస్తున్నారు. పోయిందా చిన్న కార్ వెళ్ళిందా? అంటే నేను కూడా అక్కడ లారీ ఆగిందని చెప్పి వెయిట్ చేస్తున్నాను. వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. నేను వచ్చాగా, నేను వచ్చాను కదా. అది వాగు అంట, అది వాగు కాదు, పక్కన అన్ని పొలాలు ఉన్నాయంట. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, ఆల్రెడీ నాకంటే ముందు వేరే వాళ్ళవి కూడా వెహికల్స్ వచ్చినాయంట. వాళ్ళు చెప్తే వాళ్ళ చిన్న వెహికల్స్ అని ఆగారంట. మీ వెహికల్ వెళ్ళిపోయింది అని చెప్తే నేను వచ్చాను. నేను ముద్ర పడుకుని అక్కడ రావచ్చు. సింపుల్ గానే వచ్చాం మనం. ఏం కష్టం వల్ల